చంద్రబాబు వాడుకుని వదిలేసే జాబితాలు మరో నేత చేరారా ఉత్తరాంధ్రకు చెందిన ఆ సీనియర్ నేతకు ఎల్లోబాబు హ్యాండ్ ఇస్తున్నారా నాలుగేళ్ల పాటు ఆయన్ను పొలిటికల్గా వాడుకుని ఇప్పుడు సీట్ లేదంటున్నారా చంద్రబాబు చేసిన మోసంతో ఆ నాయకుడికి రాజకీయంగా జ్ఞానోదయం అయితే కలిగిందా ఇంతకీ ఆ నేత ఎవరు ఆయనకు చంద్రబాబు చేసిన ద్రోహం ఏమిటి వాచ్ దిస్ స్టోరీ విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి తగిన శాస్తి జరిగిందనే చర్చ తెలుగుదేశంలో జరుగుతోంది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా ఎలాగైనా వాడుకోగలడనే విషయం ఆ పార్టీ వాళ్ళందరికీ బాగానే తెలుసు గడిచిన నాలుగేళ్లుగా అయ్యన్నతో అధికార పార్టీ మీద అడ్డగోలు విమర్శలు చేయించారు అయ్యన్నను అడ్డు పెట్టుకుని బీసీల మీద జగన్ ప్రభుత్వం దాడులు చేస్తోందంటూ మొసలి కన్నీరు కార్చారు తన రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అయ్యన్న కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం మీద ఇష్టారీతిన రెచ్చిపోయారు చంద్రబాబు మాట విని ప్రభుత్వం మీద రెచ్చిపోతే తనకు ఎమ్మెల్యే సీటు తన కొడుక్కి ఎంపీ సీటు వస్తుందని ఆశపడ్డారు అయితే అయ్యన్న కుటుంబానికి రెండు సీట్లు ఇవ్వడం కుదరదు కేవలం ఎమ్మెల్యే సీటుతోనే సరిపెట్టుకోవాలనే సంకేతాలు ఇచ్చినట్టు చెబుతున్నారు జనసేన టీడీపీ మధ్య పొత్తు కుదురుతుందనే సాకుతో అయ్యన్న కుటుంబానికి ఎంపీ సీటు ఎగ్గొట్టే ప్రయత్నం జరుగుతోందని టీడీపీలో ప్రచారం జరుగుతోంది చంద్రబాబు తీరుతో తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు గురించి అయ్యన్న బెంగ పెట్టుకున్నారు అయ్యన్న కుమారుడికి సీటు ఇచ్చేది లేదని చెప్పడమే కాకుండా ఆయన వ్యాఖ్యల వల్ల పార్టీకి డ్యామేజ్ అయ్యిందనే వాదనను చంద్రబాబు తెరపైకి తీసుకువస్తున్నారు నాలుగేళ్లపాటు చంద్రబాబు మాటలు విని ఒళ్ళు మరచి ఇష్టానుసారంగా రెచ్చిపోయిన అయ్యన్నకు ఇప్పుడు అస్సలు విషయం బోధపడుతోంది చంద్రబాబు తన రాక్షస క్రీడలో తనను బలిపశువును చేశారనే విషయం అయ్యన్నకు అర్థమైంది తన రాజకీయ ప్రత్యర్థులైన గంటా శ్రీనివాసరావు బండారు సత్యనారాయణ మూర్తితో కలిసి చంద్రబాబు తన కుమారుడికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మాట్లాడని వారికి పెద్దపీట వేస్తూ తనను తొక్కే ప్రయత్నం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎర్రన్నాయుడు ఇంట్లో అచ్చన్నాయుడు రామ్మోహన్ నాయుడు ఆదిరెడ్డి భవానికి సీట్లు ఇవ్వడంతో పాటు నాయుడు మామ బండారు సత్యనారాయణమూర్తికి పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తున్నారని అదే తన ఇంట్లో తనకు తన కుమారుడికి ఎంపీ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడానికి చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏంటని అయ్యన్న పాత్రుడు ప్రశ్నిస్తున్నారు మరోవైపు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు పీట వేస్తుంటే చంద్రబాబు మాత్రం పార్టీలో ఉన్న బీసీలను అవసరానికి వాడుకొని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని అయ్యన్న వర్గీయులు మండిపడిపోతున్నారు సీఎం జగన్ మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటారని చంద్రబాబు మాత్రం మాట ఇస్తే నిలబెట్టుకోరని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు గత ఎన్నికల్లో ఎంతో మంది యువకులకు సీఎం వైఎస్ జగన్ రాజకీయంగా అవకాశాలు కల్పించారని చంద్రబాబు మాత్రం ఎంపీ సీటు ఇస్తానని చెప్పి తమను మోసం చేశారని మళ్లీ ఇప్పుడు అదే తరహాలో మోసం చేయడానికి సిద్ధమవుతున్నారని అయ్యన్న రగిలిపోతున్నారు వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి సీటు ఇవ్వకపోతే చంద్రబాబుతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు చంద్రబాబు మాటలు విని నాలుగేళ్ల పాటు ఇష్టానుసారంగా రెచ్చిపోయిన అయ్యన్నకు తగిన శాస్త్రి జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి